ఉండదండి. ఇవాళ మిత్రులు, రేపు శత్రువులు, రేపు శత్రువులే ఇవాళకి మిత్రులు. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇక వీటి గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. యాక్చువల్ గా ఇక ట్రయాంగిల్ పోటీ అంటే బీఆర్ఎస్ కి అసలు పోటీయే లేదండి. ఇవాళ కాంగ్రెస్ ఇన్ని రోజులు మన బీజేపీ బలపడుతుంది అన్నారు, ఇవాళ కేవలం బీజేపీ సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకునే స్థానానికి వెళ్ళిపోయింది. ఇవాళ బీసీకి మన ప్రధాని మోడీ ఎందుకు వస్తున్నాడండి? ఇక్కడ బీసీ డిక్లరేషన్ అంటాడు ఒకసారి, ఎస్సీ డిక్లరేషన్ అంటారు. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ మాటలకు, వాళ్ళ గుజరాతీ ట్రిక్కులకు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మోసపోలేదు. గతంలో కూడా వాళ్ళని నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మే పరిస్థితి లేదండి. ఇక్కడ మత రాజకీయాలకు, కుల రాజకీయాలకు, ప్రాంత పంచాయతీలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆకర్షితులు కారు కాలేరు కూడా. ఇది వాళ్ళు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీ నాయకులది కాదా అండి? కాంగ్రెస్ మేనిఫెస్టో బోగస్ కాదండి ఇది? మా మేనిఫెస్టోని వాళ్ళు కాపీ కొట్టలేదండి. అధికారంలోకి వస్తామని ఇలా కలలు కంటుంది, కానీ అవన్నీ కూడా నీటి మూటలండి. కాళేశ్వరానికి రాహుల్ గాంధీ వెళ్ళి ఎట్లా బక్రాయిండో మనం చూసినాం కదండి సోషల్ మీడియాలో. ఇలా రాహుల్ గాంధీ జోకర్ అయిపోయింది కాళేశ్వరం పోయి. ఇలా మా ఎమ్మెల్యేల మీద ఓటమి భయంతో దాడులు చేస్తుందండి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది. ప్రజలు గమనించేది అలా, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉచిత విద్యుత్ ఏమైందండి? ఉచిత విద్యుత్ పక్కన పెడితే అది ఉత్త విద్యుత్ అయిపోయింది, ఉత్త కరెంట్ అయిపోయింది అది. ఆనాడు ఉచితం ఉంటే ఎన్ని రైతు ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయండి? 2900 రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఇవాళ సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఆనాడు ఇటలీ బొమ్మ అన్నాడు. ఇవాళ అదే సోనియా గాంధీ దేవత అయింది రేవంత్ రెడ్డికి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెంటు బిల్లులు కూడా పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది కాదా అండి? ఆ రోజు పరిశ్రమలకు 2 రోజులు పవర్ హాలిడే ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అండి. ఇది ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఇంకా 11 సార్లు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ఏం చేసిండండి కాంగ్రెస్? వాళ్ళు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకోవడం తప్పితే ప్రజల బాగోగులు వాళ్లకు పట్టవండి. వాళ్ళ మేనిఫెస్టో కాపీ కొట్టడమే, మా మేనిఫెస్టోని వాళ్ళు కాపీ కొట్టడమే కాకుండా దాన్ని ఆచి తూచి ఏదో చేస్తాం ఏదో చేస్తామని కర్ణాటకలో బొక్క బోర్ల పడ్డారు. ఇక ఈడ కూడా పడబోతుండ్రండి. ఇక ఏంటంటే కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తం అని చెప్పేసి ప్రజలే అంటున్నారు. ఈ ప్రజల్లోకి పోండి, కాంగ్రెస్ కి మొండి చెయ్యి చూపిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అంటే పంట కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు అని చెప్పేసి ఇవాళ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. 2014 నుంచి 2007 వరకు 2900 రైతు ఆత్మహత్యలు అయినాయండి కాంగ్రెస్ హయాంలో. ఉచిత కరెంట్ ఇస్తే ఇంతమంది ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు ప్రజలండి. మరి విద్యుత్ ఛార్జీలు పెంచి రైతులు నడ్డి వేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదండి? ఇవాళ ఇన్ని ఏళ్ళు కూడా పరిపాలించి 60 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది? ఇలా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు, కానీ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. 6 గ్యారంటీలు అన్నారు. ఈ 6 గ్యారంటీలకు గ్యారంటీ ఇచ్చే లీడర్ ఎవరు? ఈ 6 గ్యారంటీలను పట్టుకొని వాళ్ళు ఢిల్లీ పీఠం మీదకి పోవాలి. వాళ్ళ మేనిఫెస్టో ఇంకా రిలీజే కాలేదు చక్కగా. అన్ని కాపీ పేస్ట్ కాదు. కన్నీళ్ళ కాంగ్రెస్ కష్టాలు మాకు వద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు బాజాప్త చెప్తుండ్రు. మాకొద్దు ఇంకెప్పుడు కూడా కాంగ్రెస్ పాలన తెలంగాణలో చూడొద్దని మరీ మరీ చెప్తుండండి. ఇక్కడ ఎలక్షన్లు, ఎక్కడ ఎలక్షన్లు అంటే అక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు, మాయమాటలు చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రైతులతో రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఈ రోజు ప్రజలందరు గమనిస్తలేరా? రైతులను కళ్ళల్లో పెట్టి చూసుకునేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అండి? పొలిటికల్ టూరిస్టులకు ఇక్కడ చోటు లేదండి. ఎవరు పొలిటికల్ టూరిస్టులు? కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇవాళ పక్క రాష్ట్ర సీఎంలను, పక్క రాష్ట్ర వాళ్ళని తెచ్చుకొని ప్రచారానికి వాడుకుంటున్నారంటే వాళ్ళకి ఏంది? మన భాష తెలుసా? మన కథ తెలుసా? ఏం తెలుసా అండి వాళ్ళకి? ఎద్దు తెలుసా? వ్యవసాయం తెలుసా? మన తెలంగాణ గురించి అనువనువు తెలిసిన మన నాయకుడిని పెట్టుకొని అక్కడ గుజరాత్ నుంచి, ఢిల్లీల నుంచి వచ్చే వాళ్ళని మన తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అండి? టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి మారిన తర్వాత దేశం అంతా పోటీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ 170 స్థానాలు పోటీ చేస్తాను. అప్పుడు ఎవరు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వెళ్ళరా మిగతా రాష్ట్రాలకి ప్రచారానికి? అది వేరే విషయం. బీఆర్ఎస్ పథకాలను గాని, బీఆర్ఎస్ మేనిఫెస్టోని, బీఆర్ఎస్ లీడర్షిప్ ని ఈరోజు దేశ ప్రజలు కావాలనుకుంటున్నారు. ఈ రోజు మహారాష్ట్ర రైతులు మాకు తెలంగాణలో అవలంబించే పథకాలు కావాలని చెప్పేసి వాళ్ళంతలా వాళ్ళు వస్తున్నారు. అది వేరే విషయం. ఇవాళ చూడండి, వాళ్ళ బాసులు గుజరాత్ లో, ఢిల్లీలో ఉంటారు. వాళ్ళు ఏదన్నా చిన్న డిసిషన్ తీసుకోవాలంటే గుజరాత్ పోవాలి, ఢిల్లీ పోయి కూర్చోవాలి. ఈ రోజు మా బాసులు గల్లీలో ఉన్నారు, తెలంగాణ గల్లీలో ఉన్నారు. మాకు చిటికెలో పనులు అయిపోతాయండి. తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా ఎప్పుడు ఏం చేయాలో మా ముఖ్యమంత్రి గారికి తెలిసినంతగా వాళ్ళకేం తెలుస్తాయండి? ఈ రోజు మా లీడర్ ని కనవాలంటే నిమిషంలో పని అండి. మాకు ఫోన్ల మీద పనులు జరిగిపోతాయి. కేసీఆర్ గారిని వెంటనే కలిసేస్తారా మేడం?
కేసీఆర్ కలవాల్సిన పండి అండి. ప్రతి ఒక్క కార్యకర్తను బలమైన వ్యవస్థ ఉన్నాక, ప్రతి ఒక్కరు బలమైన ఆఫీసర్స్, బలమైన వ్యవస్థ, బలమైన నాయకులు ఉన్నాక డైరెక్ట్ కేసీఆర్ కలవాల్సిన పని ఏముందండి? ప్రతి ఒక్క నాయకుడిని సీఎం గారు కలవాలంటే ఎక్కడ ఏ పని అండి? ఇక్కడ బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి వ్యవస్థ ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు, పటిష్టమైన ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న గవర్నమెంట్ లో సీఎం గారే వచ్చి పరిష్కరించాలంటే ఎక్కడ అయ్యేదండి? ఇదేమైనా క్వశ్చన్ అయినా చెప్పండి. చూడండి, బీఆర్ఎస్ తోనే సుస్థిర ప్రగతి అని చెప్పేసి సబ్బండ వర్గాల సంక్షేమమే ఇవాళ బీఆర్ఎస్ ప్రగతి అని ప్రజలు నమ్ముతుండండి. ఆల్రెడీ ఇదివరకు కాంగ్రెస్ కి గానీ బీజేపీకి గానీ అధికారం ఇచ్చి మోసపోయిండ్రు, మోసపోతే గోస పడతామని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. మొండి చెయ్యి కాంగ్రెస్ కి గానీ మన బీజేపీకి గానీ మొండి చెయ్యి చూపిద్దామని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందండి. నాడు కరువు కరాల నృత్యం చేస్తుంటే నేడు తెలంగాణ అంతటా కూడా జలసవ్వడులు వినబడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో కారు తీకట్లుండే ఇవాళ తెలంగాణ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగు జిలుగుల కరెంటు, 24 గంటల కరెంటుతోని ఇవాళ సబ్బండ వర్గాలు రైతులతో సహా అన్ని పరిశ్రమలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడిందండి? సమైక్య రాష్ట్రమే బాగుండే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరమే లేదు, ఆ వలస పాలకులు నీళ్లు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని చెప్పేసి బుద్ధి పోనిచ్చుకోలేదు. ఇంకా ఆంధ్ర పాలిట బుద్ధి పోలించుకోలేదండి. అది ఉద్యమ నినాదం కాదట, బీఆర్ఎస్ నినాదం అట. మేడం, ఆంధ్ర తెలంగాణ అనేది బీఆర్ఎస్ మాట్లాడేటువంటి రైట్ ఉందా? ఎందుకంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత అసలు ఫ్లేవర్ అయిపోయింది కదా. అది కరెక్టే, ఎగ్జాక్ట్లీ, నిజంగానే బీఆర్ఎస్ ఇవాళ దేశవ్యాప్తమైంది. అది వేరే విషయం. ఈయన మాట్లాడే మాట్లాడే ఎట్లుండే అంటే వలస పాలకులు అన్ని ఇచ్చిండ్రు, మనకు ప్రత్యేక తెలంగాణ అవసరమే లేదు అనేది ఆయన మైండ్ లో ఉన్న కుతంత్ర బుద్ధి. అది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన అమరవీరుల త్యాగాలను ఆయన హేళన చేసినట్టే కదండి. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన 3.5 కోట్ల ప్రజలను అవమానించినట్టే కదా ఈ మాట మాట్లాడి. మొన్న కర్ణాటక మాజీ సీఎం ఏం మాట్లాడిండండి? కర్ణాటకలో 5 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. కర్ణాటక మాజీ సీఎం ఏ చెప్పిండండి, ఈ రోజు అమలు చేస్తామంటున్నారు కానీ ఇక్కడ చేయలేని వాళ్ళు తెలంగాణలో ఏం చేస్తారు? దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ ని గానీ బీజేపీని గానీ నమ్మి మోసపోవద్దని వాళ్ళు బాజాప్తా చెప్తున్నారు. ఇవాళ బీజేపీ కూడా సింగిల్ డిజిట్ లేదంటే 1 or 2 సీట్లు వస్తాయి గానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే అవకాశమే లేదండి. మత కల్లోలాలు, మత మంటలు, కుల చిచ్చులు, ప్రాంత పంచాయతీలు తెలంగాణ ప్రజలు కోరుకోరు. ఇక్కడ అన్ని మతాలకు ప్రజలకు భగవద్గీత లెక్క ఉందండి, మా మేనిఫెస్టో ప్రజలకు ఖురాన్ లెక్క ఉంది, మా మేనిఫెస్టో ప్రజలకు మన ఏమంటారు దీన్ని బైబిల్ లాగా ఉంది. బీజేపీ పువ్వు వాడిపోయింది, రెక్కలు ఓడిపోయినాయి. ఇక సబ్కా సబ్కా వికాస్ అన్నాడు, సబ్కా సత్యనాశ అయిపోయింది. ఇక్కడ బీజేపీ వచ్చే పరిస్థితి బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కదా, అది ఎలా చూడొచ్చు రైతు రెడ్డి గారు? సమతూకం, బీజేపీ జనసేన కూడా కలిసి ఇక్కడ పోటీ చేస్తా ఉంది కదా. ఎవరు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తులో జనసేన కూడా పోటీ చేస్తా ఉంది. చేస్తారు ఎన్ని చూడండి, అందరూ ఏకమైనరు, సింహం సింగిల్ గా ఉందండి. ప్రతి ఒక్క నేతలు, ప్రతి ఒక్క పార్టీలంతా ఒకెత్తు, కేసీఆర్ గారు ఒకెత్తు. మా బలం ప్రజాబలం ఉందండి. ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 1 ఉంది, భూగర్భ జలాలలో తెలంగాణ 1 ఉంది. ఇవాళ గ్రీన్ కవర్ లో 7.7% గ్రీన్ కవర్ తో ఇవాళ తెలంగాణ రాష్ట్రం 1 గా ఉందండి. ఐటీలో బెంగళూరుని మించిపోయింది. ఇవాళ స్టడీస్ లో చూస్తే కేరళను మించిపోయింది. ఇవాళ పర్ క్యాపిటా 1 లో ఉందండి. ఇవాళ వైద్య ఆరోగ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రం 1 గా ఉంది. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా తెలంగాణ 1 రాష్ట్రంగా వెలిగిపోతుంది. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ కాదా అండి? ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ ఒకెత్తున్నా గానీ తెలంగాణ ప్రజలు కనీసం 10 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళని నమ్మే పరిస్థితి ఇక్కడ లేదండి. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. మా పథకాలను, మా మేనిఫెస్టోలను ఇవాళ దేశమే కాపీ కొట్టే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కొన్ని పథకాలను కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ కాపీ కొట్టింది అనడంలో ఎలాంటి మాకు అతిశయోక్తి లేదండి. ఇవాళ దేశానికి మోడల్ గా నిలిచింది, ఇవాళ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం కాదండి. ఇవాళ జిల్లాలన్నీ క్లీన్ స్వీప్ చేయబోతున్న, మట్టి పనికైనా మనోడే కావాలి కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి అణువు, ప్రతి బాధ, ప్రతి కష్ట నష్టం తెలిసిన కేసీఆర్ గారే కావాలని చెప్పేసి సబ్బండ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ గానీ బీజేపీలు గానీ ఎప్పటికైనా ఢిల్లీ గులాంలే అని చెప్పేసి మళ్ళా మళ్ళా నిరూపించుకుంటున్నారు. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ మన బలం, తెలంగాణ ప్రజలే మా బలగం అని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇలా బీఆర్ఎస్ అంటే అస్తిత్వానికి ఆత్మ, ఇలా తెలంగాణ అస్తిత్వానికి ఆత్మ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష,